తర్వాత రోమ పత్రిక 6:12 వచనంలో చూసినట్లయితే మన శరీరాన్ని నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. ప్రతి కార్యమే ప్రభువా, నా కళ్ళు నీకు అప్పగిస్తాను, నా నోటి నీకు అప్పగిస్తాను, నా చెవులు నీకు అప్పగిస్తాను, నా దేహాన్ని నీకు అప్పగిస్తాను, నువ్వే నా శరీరాన్ని ఏర్పడిచి నువ్వే ఈ దినాన నా శరీరము నన్ను ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావు అలా నడిపించని దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని బలపెట్టి కొన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6:20 మొదటి కొరింథీ పత్రిక 6:20 చూసినట్లయితే బలపెట్టి కొన్నాడు ఆయన. ఏంటండి బలపెట్టి కొన్నాడు? పాపులమైన మనము, దేవునికి దూరముగా ఉన్న మనల్ని ఆయన రక్తము కాచి మనల్ని బలపెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరు సొత్తండి? ఎవరి సొత్తు? దేవుని సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను కాబట్టి పాస్టర్ గారు ఏం చేశారు, నాకు ఈ మైక్ ఇచ్చారు. ఈ ప్రాప్తి అయిపోయిన తర్వాత ఈ మైక్ నేను సర్దుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఏమంటారు మీరు అందరూ? ఏమంటారు? రాగండి, పాస్టర్ వచ్చి మైకు పట్టుకుపోయి. హల్లెలూయా. కానీ ఈ మైక్ నాకు నచ్చింది, పాస్టర్ గారు ఈ మైక్ నాకు నచ్చింది, చాలా యూస్ఫుల్గా ఉంది. ఎంత కొన్నారు? ఎంత కొన్నారో నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఇవ్వండి మాస్టర్ గారు అని అంటే, సరే మరి నేను కూడా కొనుక్కుంటాను, నువ్వు పట్టుకెళ్ళని ఆ డబ్బులు తీసుకుని నాకు ఈ మైక్ ఇచ్చిస్తారనుకోండి, ఇది అవసరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు నన్ను ఏమని అనగలరా? ఎవరంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను. హల్లెలూయా, హల్లెలూయా. ఏసే మనం కొనుక్కున్నాడు, మరి ఎవరు చూద్దండి? ఆయన చూద్దాం. మనకు అధికారం లేదు ఎవరికి? మనకు అధికారం లేదు మన శరీరం మీద, మన కళ్ళ మీద మనకు అధికారం లేదు, మన దేహం మీద మనకు అధికారం లేదు. మన మన మీద అధికారం ఎవరంటే ఏసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన చెప్పినది మనము చెయ్యాలి. పిల్లలు చెప్పినది చేయకపోతే మనం చాలా విసుకుంటాం, భర్త చెప్పినది చేయకపోతే చాలా విసుకుంటాం, మరి ఏసు చెప్పినది చేయకపోతే వాళ్ళు చూసాను వేదన చెందరా, దుఃఖపడరా? నీ బిడ్డలు కలిగిన తర్వాత అయ్యో నా బిడ్డలు నా మాట వినట్లేదండి, ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఎంతో బాధపడుతున్నా, కట్టుకున్న భర్త భయంకరంగా తాగి తిరుగుతా, నీ మాట వినకుండా ఇంట్లో నీ తేకుండా ఎంతో వేదన చెందుతా ఉంటే అయ్యో భర్తలు నమ్ముకుని నేను పెళ్లి చేసుకున్నా, కానీ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కష్టాలని ఎంతో వేదన చెందుతున్నా. కానీ ఏ దైవం నువ్వు జన్మించిన తర్వాత, ఏ దైవం నువ్వు జన్మించిన తర్వాత ఆ దినం నుండి ఈ దినము వరకు కూడా నీ జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే ఏ విషయంలో నేను తప్పిపోతాయని దుఃఖపడరా? ఆయన వేదన చెందడా, నీ కొరకే కదా ఆయన రక్తము కాచాడు, నీ కొరకే అవమానం పొందినాడు. ఎంతో సుందరుడు, అందమైన వాడు, సులభమైన సొగసన లేకుండా రక్తము ముద్దనైన శరీరం అంతా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళ ద్వారా చేసిన పాపం నిమిషమే కళ్ళకు కట్టారు, గంటలు కట్టారు. నీ తలుపుల ద్వారా చేసిన పాపం నిమిషమే ముళ్ళ కీరీటాలు పెట్టారు, నీ నోటి ద్వారా చేసిన పాపం నిమిషమే వాళ్ళ నోటితో ఉమ్మ వేశారు, చేతుల ద్వారా చేసిన పాపం నిమిషమే చేతుల్లో చీరలు వేశారు, నీ కాళ్ళ ద్వారా వెళ్ళబోయిన ప్రదేశానికి వెళ్ళావు ఆయన కాళ్ళలో చీరలు వేశారు. హల్లెలూయా. నువ్వు నిమిడానికి స్థానాన్ని ఇవ్వలేదు, నీ వృద్ధాన్ని బట్టి నీ వృద్ధులు ఎవరు చేసుకుని బట్టి ఆయన కక్కలో పల్లెలు పోటుకొచ్చాడు. నీ దేహము ద్వారా చేసిన పాపాన్ని బట్టి కొనడ దెబ్బలతో ఆయన శరీరము చేర్చబడి రక్తపు మొదటగా మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలనాలు రాను వారు ఒక్కసారి ఉన్న కిరీటం పెట్టారు, ఒక్కసారి పొడిచారు, ఒక్కసారి మేకలు కొట్టారు, ఒక్కసారి ఆయన శరీరాన్ని చీల్చారు. కానీ నువ్వు పాపము చేయడం ద్వారా ప్రతిరోజు ఉన్న కిరీటం పెడుతున్నావు, ప్రతిరోజు మేకలు వేస్తున్నావు, ప్రతిరోజు కొరడాలతో కొడుతూనే ఉన్నా. అందుకే ఆయన నిన్ను సృష్టించాడు, అందుకే నీ కొరత ఆయన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. సహోదర సహోదరి, ఇదిలా శరీరాన్ని మనము జయించాలి, శరీర కార్యాలను జయించాలి. పరిశుద్ధులని యేసుని ఎదుర్కోవాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు, దేవుడికి దూరంగా ఉన్నప్పుడు, దేవుడిని ఎల్లినప్పుడు ఆయన నిన్ను పిలిచి ఆయన బిడ్డగా చేస్తున్నాడు, రక్తంతో పాపాలంతటినీ కడిగి వేస్తున్నాడు, నీతిమంతురాలిగా చేశాడు, పరిశుద్ధురాలిగా చేశాడు, నూతనమైన వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. బాప్తిజం పొందినప్పుడు మన పాపాలన్నీ పాతి పెట్టబడి, పాపిష్టిలమైన మనము, మనలో ఉన్న క్రియలన్నీ పాతి పెట్టబడి ఒక నూతనమైన వ్యక్తులుగా మనము మార్చబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతనమైన వ్యక్తిగా ఆయన కడిగిన తరువాత మరణం లోనికి వెళ్ళిపోతున్నాము, పాపం అనే మరణానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. తండ్రిని కడిగిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రిని కడిగేసిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది?
బురద అంటే దానికి ఏం కావాలి? బురదే కావాలి. హల్లెలూయా హల్లెలూయా. అలా యేసయ్య కడిగేసిన తర్వాత మళ్ళా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పాపం అనే బురదలోనికి వెళ్ళిపోతాం. ఈ దినాన ఆ పాపాన్ని మనము జయించాలి. హల్లెలూయా. పాపాన్ని జయించాలి అంటే ఆత్మను పొందుకోవాలి. నీ శరీరాన్ని దేవుడికి సాధనముగా నువ్వు అప్పగించినట్లయితే పాపాన్ని జయించగలవు, శరీరాన్ని జయించగలవు. రెండవదిగా నేత్రాశ మొట్టమొదటిగా ఆదాము అవ పాపము చేయడానికి కారణం ఏదంటే నేత్రాశ. ఆ పండుని చూపించింది, అబ్బా ఎంత అందముగా ఉన్నదో, ఈ పండు తింటే ఎలా అయిపోతారు, దేవతల వలె అయిపోతారు. హల్లెలూయా. అవునా, నేను దేవతల వల్ల అయిపోతానని చెప్పేసి ఆ యేసయ్య నన్ను పండు తినొద్దు అన్నాడన్నమాట అని చెప్పి వెంటనే ఆ చూడడానికి ఎలా ఉన్నదండి, రమ్యముగా. హల్లెలూయా. రమ్యముగా ఉన్నది ఏది? ప్రతి దారి దగ్గరికి మనం వెళ్ళాము అంటే చివరికి అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? నరకానికి తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. వెంటనే చూడగానే కళ్ళకు ఆకర్షించేసింది ఆ పండు. వెంటనే తిన్నది దేవునికి గౌరవం. అప్పటి వరకు చల్లబుట్టిన వచ్చి ఏసేతో మాట్లాడేవారు, ఏసేతో కలిసి జీవించేవారు, చక్కగా హ్యాపీగా ఉండేవారు, సంతోషంగా ఉండేవారు. ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో దేవునికి దూరమైపోయింది. ఎప్పుడైతే నేత్రాశ అనేది మనకి వస్తాదో, ఎప్పుడైతే చూడకూడని దృశ్యాన్ని చూస్తామో, ఎప్పుడైతే చూడకూడని చూసి మనం ఆశిస్తామో, వెంటనే దేవునికి దూరం అయిపోతాం. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండలేము. హల్లెలూయా. ఒక్కొక్క సినిమాలో సినిమాలో కదండి, ఒక్కొక్క వాల్ పోస్టర్ వేల కొద్ది దెయ్యాలు ఉంటాయంట. వాల్ పోస్టర్లో వేల కొలది దెయ్యాలు ఉంటాయంట. నీకు తెలీదు, నువ్వేదో చూస్తాను అనుకుంటున్నావు, అది చూసిన వెంటనే దెయ్యాలు మనలో ప్రవేశిస్తాయి. హల్లెలూయా. ఎక్కడైనా మటన్ జరిగింది అనుకోండి, దాని కింద రాస్తారు ఫలానా సినిమాలో జరిగినట్టు అది జరిగింది. హల్లెలూయా. సినిమాలో ఏముందండి, అంతా అపవిత్రత. దేవుడు నిన్ను అపవిత్రత నుండి బయటకు తీసుకుని వచ్చాడు, చెడు నుంచి బయటకు తీసుకొచ్చాడు. మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సినిమానే బురద, సినిమానే బురద. ఎంతమంది ఇక్కడ పాపున్నారు మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. హల్లెలూయా. టీవీ సినిమాలో మనకి కాదు, 24 గంటలు దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఈ ఛానల్లో వాక్యం వస్తూ ఉంటే, ఈ ఛానల్లో సినిమా వస్తాయి, మనం ఏం చేస్తాము? ఏ ఛానల్ పెట్టుకుంటాం? బురద ఛానల్ పెట్టుకుంటాం. పవిత్ర పరిచే ఛానల్ పెట్టుకోము, బురద ఛానల్ పెట్టుకుంటాం. ఎంత కాలం ఆ బురదలో ఉంటావు? ఆ బురదలో ఉంటే ఇచ్చే నరకానికి వెళ్ళిపోతావు. పక్కన ఛానల్ వస్తుంది, అది పరిశుద్ధ పరుస్తుంది, అది పెట్టుకుంటే ఇచ్చే రాజ్యంలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే మోహపు చూపు కానీ మనం చూసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే నరకానికి వెళ్ళిపోతాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేహమునకు దీపము కన్ను. మత్తయి 6:22-23 చూసినట్లయితే ఈ దేహమునకు దీపము కన్ను. ఈ కన్ను ఉండకపోతే మనము ఏం చేస్తున్నాము కూడా తెలియదు. కన్నీటి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోగు 1:30 యోగు గ్రంథం 1:30 చూసినట్లయితే కన్యకును చూడకుండా అని ఏం చేస్తున్నారంటే నిబంధన చేసుకుంటున్నాడు, అంటే పాపము చూడకుండా ఉండడానికి నిబంధన చేసుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు ఇంకను నిబంధన చేసుకోకుండా, ఇంకను ఆ పాపము దృశ్యాలు చూస్తే కనుక యేసుతో పాటు ఆయన సింహాసనం మీద ఉండలేవు. నువ్వు బాప్తిసం తీసుకొచ్చి మందిరానికి రావచ్చు, కానీ ఆయన సింహాసనం మీద నీకు స్థానము లేదే లేదు. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా జీవము, జీవము చెప్పము గర్వము. యెషయా గ్రంథము 14:15 చూసినట్లయితే అక్కడ దేవుడు చూస్తా ఎప్పుడైతే గర్వించిందో దాని స్థానం నుంచి కిందకు పడసేయబడినది. హల్లెలూయా. దేవుని తర్వాత స్థానం ఏమంటే లూసిఫర్ అనే దేవుడు ఉంటుంది. ఆ లూసిఫర్ అనే దేవుడు పని ఏంటంటే నిత్యము వాయిద్యాలు వాయిస్తూ దేవుడిని స్తుతించడమే. అయితే లూసిఫర్ అనే దేవుడు అలా దేవుడిని స్తుతించినప్పుడు ఇంకొక మెట్టు నేను ఎక్కితే దేవుని వలే మారిపోతాను, దేవుడితో సమానం అయిపోతానని ఎక్కలేదండి మనసులో అనుకున్నదంటే వెంటనే ఈ పని లేకుండా ఇక్కడ కలిగి నిన్ను ఉంచితే నువ్వు తప్పనిసరిగా ఎక్కుతావు అని చెప్పి వెంటనే దేవుడు
హల్లెలూయా. మీరంటారు యేసయ్య చూస్తున్నాడనే భయం నీకుంటే గనక నువ్వు తప్పనిసరిగా భక్తిగా ఉండగలవు. హల్లెలూయా హల్లెలూయా. నాశనానికి ముందు గర్వము నడుస్తారు, వాళ్ళు గర్విష్ఠులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు ఎంతెంతకైతే తగ్గించుకుంటామో అంతగా మనము హెచ్చింపబడతాం. హల్లెలూయా. దేవుని కొరకు చాపెత్తిన, దేవుని కొరకు ఇక్కడ తీసిన అక్కడ పెట్టిన తల్లి ఆశీర్వాదం ఏసు పేరట క్లాసులు చదివిస్తే ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. మనం అందరూ హెచ్చించాలని, మనల్ని అందరూ పొగడాలని మనము కోరుకుంటాము, కానీ ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా దీనత్వం కలిగి ఉంటామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. గర్వం అనేది సాతాను స్వభావం, దీనత్వం అనేది దేవుని స్వభావం. ఆయన పరలోకములో దేవదూతులతో భక్తులతో పొగడబడుతూ ఈ లోకంలో పాపిష్టి మనుషుల కొరకు తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి దాసుని స్వరూపాన్ని ధరించుకుని విక్తిని ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేయాలండి? అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనలో శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవకుటుంబము ఉండకూడదు. అది తండ్రి వలన పుట్టినవి కావు. వాటిని మనము చేయించినప్పుడే ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుంటాము. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 2:14 చూసినట్లయితే మొట్టమొదటి మనము లోకాన్ని జయించాలి. లోకములోది శరీరాశ నేత్రాశ జీవకుటుంబము. హల్లెలూయా. రెండవది దేన్ని జయించాలంటే దుష్టుడైన సాతాన్ని జయించాలి. హల్లెలూయా హల్లెలూయా. దుష్టుడైన సాతాన్ని మనము జయించము కానీ సాతాన్ని చూసి చాలా మంది భయపడిపోతా ఉంటారు. హల్లెలూయా. దుష్టుడైన సాతాను గర్జించే సింహము వలె, గర్జించే సింహము కాదండి, వలె అంటే అర్థం ఏంటి? వేషం వేసుకుని వస్తాడు. హల్లెలూయా. మీ దగ్గరికి డైరెక్ట్ గా పెద్ద నల్లటి ఆకారంలో వచ్చేది శోధించాడు దుష్టుడైన సాతాను. ఏం చేస్తారంటే వేషం వేసుకుని వస్తాడు. ఒక్కొక్కసారి నీ భర్త ద్వారా నిన్ను శోధిస్తాడు, ఒక్కొక్కసారి నీ పిల్లల ద్వారా నిన్ను శోధిస్తాడు. కుడుకొచ్చేదానికి ఒక్కొక్కరు తయారైపోతా ఉంట, అప్పుడే తెస్తాడు చేపలు. చెయ్యకుండా గుడికి మాత్రం గల్లొద్దు. అదేంటది శోభన? ఇలాగ భర్త ద్వారా, పిల్లల ద్వారా, బంధువుల ద్వారా, మనము ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో మన ఇరుగు పరుగుల ద్వారా అనేకమైన శోధనలు సాతాను తీసుకొస్తారు. వారి రూపంలో మన దగ్గరికి వచ్చి శోధిస్తా ఉంటాడు. హల్లెలూయా. దుష్టుడైన సాతాను మనం ఏం చేయాలంటే ప్రతి దినము దాని యొక్క క్రియలను లయపరచాలి. హల్లెలూయా. అపవాదిని మనము ఏం చేయాలంటే ఎదిరించాలి. యాకోబు పత్రిక 4:7 చూసినట్లయితే దేవునికి లోపడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీరు వాడైతే మీ అందరండి పారిపోతాడు. హల్లెలూయా. అపవాది జయించాలి అంటే దేవునికి మనము లోపడాలి. మనము దేవునికి లోపడకుండా అపవాది సాతానుడు మనకు లోపడడు. హల్లెలూయా. దేవునికి లోపడినప్పుడే దేవుని పేరట మనం దుష్టుడైన సాతాన్ని జయించగలము. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే గనక ఆ వాక్యం ద్వారా దుష్టుడైన సాతాన్ని జయించగలము. హల్లెలూయా. చాలా మంది బయట తల కింద పెట్టి పడుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? చెయ్యాలి రాకుండా. బైబిల్ తల కింద పెట్టుకుంటే సాతాను రాకుండా ఉండడండి. బైబిల్ జేబులో పెట్టుకుంటే, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సాతాను రాకుండా ఉండడు. ఈ బైబిల్ ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం చదవాలి, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే జ్ఞాపకము ఉంచుకోవాలి. హల్లెలూయా. ఇది దేవుడు మన కొరకు రాసిన ప్రేమ లేఖ. హల్లెలూయా. దుష్టుడైన సాతాను ఎదిరించాలంటే ఒక్కొక్క ఆయన చెప్తున్నాను. ఎఫెసీ పత్రిక 4:27 చూసినట్టయితే అపవాదికి చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా. మొట్టమొదటిగా సాతాన్ని జయించాలి అంటే దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవాలి. రెండోదిగా దుష్టుని జయించాలి అంటే మనకి మన హృదయంలో వాడికి అవకాశం ఇవ్వకుండా వాడిని ప్రతి దినము కూడా ఓడించాలి, జయించాలి, బొమ్మని ఆజ్ఞాపించాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎవరైనా నీ ఇంట్లోకి రావాలి అనేసి ఉంటే నువ్వు శ్వాసం తెలిస్తేనే వాడు రాగలడు. హల్లెలూయా హల్లెలూయా. అపవాదికి మనం అవకాశం ఇచ్చినప్పుడే వాడు మనలోకి వస్తాడు. అవకాశం ఇవ్వకపోతే కనుక వాడు మనల్ని ఏమీ చేయలేడు. హల్లెలూయా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:11-16 అపవాది తంత్రాన్ని ఎరిగి దాన్ని ఎదిరించాలంటే దేవుని సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. నడుములకు సత్యమని తట్టి కట్టుకోవాలి. సత్యం అంటే వాక్యం. నీతి అయిన మైమరులు తొడుకోవాలి. అంటే నీతి కలిగి మనము ఉండాలి. సమాధాన సువార్త మన సిద్ధ మనసునే చోటును తొడుక్కోవాలి. అంటే దేవుని యొక్క సువార్త మనము చేయాలి. విశ్వాసం అనే డాల్ని పట్టుకోవాలి. అంటే విశ్వాసము కలిగి ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాలని మనము పెట్టుకోవాలి. అంటే రక్షణ పొందాలి, బాప్తిజము పొందాలి. దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త చేసినప్పుడు మనము దుష్టుల సాతాన్ని ఎదిరించగలము. ఈ సర్వాంగ కవచము మనము ధరించుకున్నప్పుడు ఎక్కడ సాతాన్ని మనల్ని ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమే దేవుడు, సత్యమే వాక్యము, వాక్యమే దేవుడు. హల్లెలూయా. వాక్యం అనే దేవుని యొక్క ఆవరణలో ఆ దేవుడు మనల్ని ఆవరించి ఉన్నాడు అనుకోండి, లోపల ఉన్న మనల్ని దుష్టుడైన సాతాను తాకలేడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి నుంచి మనం దూరం అయిపోయామో అప్పుడే ముట్టుకోగలము. కానీ దేవుళ్ళు ఉన్నంత కాలం, ఆయనలో నిలిచి ఉన్నంత కాలము దుష్టుడైన సాతాను మనల్ని ముట్టనే ముట్టుకోలేడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము వాక్యం ఏంటి? జయ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. జయ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే తండ్రి యొక్క సింహాసనం మీద మనము కూర్చుండగలము. హల్లెలూయా. ఏమి జయించాలి? లోకాన్ని జయించాలి. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, దీనిని మనము జయించాలి. ఈ లోకంలో ఉన్నది దుష్టుడు, దుష్టుడైన సాతాను మనము జయించినప్పుడే తండ్రితో పాటు ఆయనతో పాటు సింహాసనం మీద ఉండగలము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని జీవిని దీవించిన గాక. హల్లెలూయా హల్లెలూయా.
సారా నేలలో వచ్చి నువ్వు పడుకులో నిశ్చుగా పాడుకుంటున్నావు సార్ చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కానీ ఇప్పుడు స్వస్థత లేదు ఎంతో తప్పు ఖర్చు పెడతావు నాకు ఇందులో అంతశుద్ధ పాటు పడతారా ఎవరు అసలు విషయాన్ని చేయించండి ఈ సమయంలో ఏదైనా పాటు పాడతాడు ప్రతి ఇప్పుడైతే సమయంలో తాకండి ప్రతి విధమైన ఆ కడుపులో వచ్చిన ప్రతి మీరు వారి భక్తులు రక్షించండి ప్రభా, బిడ్డలను రక్షించండి ప్రభా. అయ్యా నేను నా ఇంటి వారి
శరీర నిబ్రల దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘాలు నడిపిస్తున్న దైవ దాసులు మీరు దీవించండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభు, దైవ దాసులు ఎంతో బలహీనంగా ఉన్నారని విన్నాము తండ్రి ప్రభా. ఎంతో పరిశీలన చేసిన బిడ్డ నువ్వు స్వస్థపరిచే యెహోవా రాఫావి తండ్రి ప్రభా. ఈ దాసులు మీరే కలిగించండి ప్రభా, మీరే స్వస్థపరచండి ప్రభా. అయ్యా జీవితాన్ని మీరు చీకటిపర్ చేయమని వచ్చున్నారు అయ్యా తన వర్గించారు తల్లి అందరూ అక్కడ అందరూ దీవించండి ప్రభా. ఈ గ్రామం అందరికి సొంతమైపోవాలి ప్రభా. ఈ గ్రామాన్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మీరు కూడికంతా ఆశీర్వదించాలని నడిపించడం వస్తుంది. ఏ శ్రీరామని అడిగి వేపించిన తల్లి.